రాష్ట్రం యూనిట్ గా టీచర్ పరీక్షనట జిల్లాల వారీగా మెరిట్ జాబితా డిఎస్సి ల ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఆన్లైన్ లో దరఖాస్తులు 3 రోజుల పరీక్షలు 80 మార్కులు టెట్ కు 20 మార్కుల వెయిటేజ్ నియామక మార్గదర్శకాల మార్గదర్శకాలపై కసరత్తు షురు 5089 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు రిటైర్డ్ అంగన్వాడీలకు ఆసరణట రిటైర్ అయినాక టీచర్లు హెల్పర్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయమట ఉద్యోగ విరమణ వయసు 65 అప్పటికి రామదేవుడు రాకాసుదేవుడు టీచర్ల 100,000 హెల్పర్ల 50,000 సాయం 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేసిరట అయితే అంగన్వాడీ టీచర్ల ఉద్యోగ విరమణ 65 ఏళ్ళకు పెంచిరట ఇక ఇప్పుడైతే 62 కూడా ఎవరు లేరు 60 కూడా లేరు కదా 60 ఉండొచ్చు ఇంకా 5 ఏళ్ల తర్వాత కదా ఇల్ల రిటైరీ 100,000 రూపాయలు 50,000 అప్పటికి చూస్తేవా ఇప్పుడు ఎగనామం పెడతావా మేరాయన ఓ మేరాయన కేసీఆర్ దే కే ఓ మేరాయన ఏం చేసిందట సూది బట్టలు కుడుతుంటే సూది పోయి కింద పడదట సూది పోయి కింద పడితే ఆ సూది ఎంకులాడుతా ఉన్నట సూది దొరుకుతదట పోయి దేవునికి దండం పెట్టినట ఆ దేవుడా దేవుడా ఈ సూది దొరికితే నీకు 2 కిలోల చక్కెర వంచి పెడతా నీ పేరు మీద అని చెప్పినట ఇంట్లో ఉరుకొచ్చి ఓని ఇంట్లో పీనిగేల సూది ఏమో పావులది 2 కిలోల చక్కెర వంచి పెడతా 100 రూపాయలది నీకేమన్నా బుద్ధి ఉన్నదా అని తిడితే సూది అయితే దొరకనే చక్కెర ఎగవేడదాం అని చెప్పినట ఇప్పుడు ఓట్లు అయితే వడని ఎగవేట్టే కార్యక్రమం అన్నట్టు కేసీఆర్ ది తరువాత ఇక్కడ చూడు ఇక్కడ ఏమంటుండు రాష్ట్ర యూనిట్ గా టీచర్ పరీక్షలు అంటుండు కదా డిఎస్సి అంటే ఏంటిది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లాల వారీగా ఉంటది ఇది ముంగడవాడడానికి కాదు ఎగనామం పెట్టే కార్యక్రమం కేసీఆర్ పెళ్లినాడే ఇరాకుల మంత్రం కూడా చదివిపోతుండు 18,000 మంది ఎవరు వీళ్ళు ఉంటారు ఎవరు విద్యా వాలంటీర్లు ఉంటారు 18,000 మంది పోస్ట్ ఖాళీగా ఉన్నట్టే కదా ఉండాలి మరి 5,000 పోస్ట్ ఎట్లా ఇస్తాడు వాళ్ళు నిన్న తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తా ఉన్నారు ఏ చేసినా కూడా మీరు ప్రజలారా మిమ్మల్ని ఆశ పెడుతుండు కేసీఆర్ కు ఒక సూత్రం తెలుసు కొడుకులని వీళ్ళకి ఆశ పెడితే ఆశ పడతారు అంతే వీళ్ళని ఎందుకు నిరాశలు ఉంచాలి అంతే చేస్తాపో ఇస్తాపో అంటాడు అయిపోతుంది ఆశ పడతారు మిమ్మల్ని తడిపట్టతోని అవసరం తీరంగానే జాడిచ్చి తంతాడు కేసీఆర్ కేసీఆర్ నీతి జాతి అట్లుంటది ఏమై నిరుద్యోగ వృత్తి ఏమై ఎన్ని సార్లు దాన్ని నిన్న ఇంకా సిగ్గు రాకపోతే మనకి ఇంకేమవుతుంది రాదు ఇక.